ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో దాచిన నగలు నగదు దోచుకెళ్లిన సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాధితుల వివరాల మేరకు కోవూరు పట్టణంలోని పిచ్చుకలవారి వీధిలో భువనగిరి సుబ్రహ్మణ్యం కుటుంబం కాపురం ఉంటుంది. ఆదివారం రాత్రి తన చెల్లెలు ఇంట్లో ఫంక్షన్ ఉండగా కుటుంబంతో సహా నెల్లూరు రూరల్లోని సౌత్ మోపూర్కు వెళ్లారు. ఆ రాత్రి ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన గుర్తు తెలియని దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా లాకును కూడా ఎంతో చాకచక్యంగా తొలగించి అందులో దాచి ఉంచిన 40 సవర్ల బంగారు నగలు 3.5 లక్షల నగదును దోచుకుని వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం సుబ్రహ్మణ్యం కుటుంబం తిరిగి వచ్చి చూస్తే ఇంటి తలుపులు పగలగొట్టి ఉంది. ఇంట్లో బీరువా తెరిచి ఉంది. అందులోని దుస్తులు నగలను భద్రపరిచే బాక్సులు చిందరవందరగా ఉన్నాయి. దాంతో గుర్తు తెలియని దొంగలు పడి చోరీకి పాల్పడ్డారని గుర్తించి కోవూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు ఇతర ఆధారాలు సేకరించారు. ఈ విషయం కోవూరులో బగ్గుమంది. ఇంత పెద్ద చోరీ ఇటీవల పట్టణంలో జరగకపోవడంతో అందరూ కంగారు పడ్డారు. ఇటువంటి చోరీలకు పాల్పడే దొంగల వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ నందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.